నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కి సిద్ధమవుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో వారాహి యాత్రని మరోసారి స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్రం మొత్తం కూడా సుడిగాలి పర్యటనలు చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. సో ఓ పక్క పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఇటీవల వైసీపీ చేసినటువంటి దహస్తికం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటోని ఆ కార్యకర్తల చేత కొట్టించడం ఏదైతే ఉందో, సో వీటన్నిటిని చూస్తున్న నేపథ్యంలో రాజకీయాలు ఎంత ఏ స్థాయికి దిగజారిపోయాయో మనం అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, వచ్చే ఎలక్షన్స్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ గెలవబోతుంది. 175 స్థానాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థులు విజయకేతను ఎగరవేయబోతున్నారని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు, మరి 175 నియోజకవర్గాల్లో సిట్టింగ్లను ఎందుకని చెప్పేసి నిలబెట్టడం లేదో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఓ పక్క పక్కాగా విజయం మాదే, 175కి 175 మాదే అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇంతకుముందు గెలిచినటువంటి అభ్యర్థులు చేసినటువంటి తప్పేంటి? ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తే కనుక ఎందుకు వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు? కొంతమందికి సీట్లు ఎందుకు ఇస్తున్నారు? లేదంటే కొంతమందిని ఒక నియోజకవర్గం నుంచి కాకుండా వేరొక నియోజకవర్గం నుంచి పోటీ చేయించడం జరుగుతుంది. అంటే ఎలాంటి తప్పు జరగకపోతే కనుక అదే స్థానాల్లో నిలబెట్టి అదే స్థానాల్లో గెలిపించుకునేవారు కదా. మరి అలా కాకుండా ఈ రోజున ఏం చేస్తున్నారు? ఇతర నియోజకవర్గాలకు అభ్యర్థులుగా పంపించడమో, లేదంటే ఈసారి మీకు సీట్ ఇవ్వట్లేదు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం, సర్వేలు మీ గురించి తప్పుగా చెప్తున్నాయి, అనుకున్నంత స్థాయిలో మీరు పోటీ చేస్తే రిజల్ట్ రాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే వీళ్ళు నిజంగా 100% అద్భుతమైన పాలన చేస్తే కనుక 175 వీళ్ళే గెలుస్తారన్నటువంటి నేపథ్యంలో మరి సిట్టింగ్లను ఎందుకు పోటీకి నిలబట్టలేదో కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే వీళ్ళపై ఉంది. అంటే ఓటమి ఒక పక్క కనిపిస్తూనే మరో పక్క ఇలాంటి రాజకీయాలకు తెరదీశారు అంటూ జనసేన పార్టీ అయితే దుయ్యబడడం అయితే జరుగుతుంది. మొత్తానికి ఇలాంటి అజెండాతోనే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారాహియాత్ర చేయబోతున్నారు. ఒక్కసారి వారాహియాత్ర మొదలైతే మాత్రం పక్కాగా ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మాత్రం మారబోతుందని చెప్పొచ్చు.